రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది సార్. సార్ ఇంజిన్ కూడా आज ये कर्नूल के जनरल हॉस्पिटल कर्नूल के नहीं आंध्र प्रदेश स्टेट के कई डिस्ट्रिक्ट और तेलंगाना स्टेट के कई डिस्ट्रिक्ट से यहाँ तकरीबन रोजाना 3000 से ज्यादा लोग इधर मरीज आते हैं. इसमें हॉस्पिटल में बहुत सारे फैसिलिटीज, बहुत सारे स्ट्रक्चर्स, व्हील चेयर्स, इसकी बहुत सारी कमी, मेडिसिन और डॉक्टर्स की बहुत बड़ी कमी है. इससे हम सोशल डेमोक्रेटिक SDPA से हम गुजारिश कर रहे हैं कि जल्द से जल्द इनको फुलफिल करें. और मेन मसला यहाँ जो मेन गेट है वो गेट तकरीबन 2 महीने से बंद किया गया है. हम सुप्रिटेंडेंट को और कलेक्टर को ये रिक्वेस्ट कर रहे हैं पार्टी की तरफ से, ये जल्द से जल्द ये गेट को खोले और फैसिलिटीज फराहम करें. स्टार्ट నేడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున కర్నూలు జిల్లాకు అతి పెద్ద అయిన ప్రభుత్వ ఖజానా వైద్యశాలలో లేని వసతుల గురించి ఈరోజు మేము కలెక్టర్ గారికి మరియు సూపరింటెండెంట్ గారికి విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. హాస్పిటల్లో రోజుకి సుమారు కేవలం ఆంధ్ర నుంచే కాదు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి 3000కు పైగా రోగులు ఇక్కడ వస్తూ పోతుంటారు. వాళ్లకు తగిన సదుపాయాలు ఇక్కడ లేవు, స్ట్రక్చర్స్ కానీ బెడ్లు కానీ, అదేవిధంగా మందుల కొరత కూడా తీవ్రంగా ఉంది. అదేవిధంగా కాంట్రాక్ట్ బేస్ మీద ఎవరైతే ఇక్కడ సిబ్బంది ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి గత 4 నెలలుగా జీవితాలు కూడా లేవు. కావున ఇవన్నీ సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ ప్రధాన ద్వారం ఏదైతే ఉందో పెద్ద ఆసుపత్రి ప్రధాన ద్వారాన్ని వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేడు సూపరింటెండెంట్ గారికి మరియు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది.